Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Sodari Chuttu Chandrababu Rajakiyam Pulivendula Kendranga Chandrababu Kotta Vyuhalu Siddham Chestunnaru Vache Ennikala Kosam Veganga Paulu Kadupthunnaru Ippatike Vache Ennikalalo Gelipiste Sare Ledante Ive Tanaku Chivari Ennikalani Chandrababu Cheptunnaru ఇదే సమయంలో నియోజకవర్గాల వారీగా అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. అటు జనసేనతో దాదాపు పొత్తు ఖాయంగా కనిపిస్తోంది. పవన్ కు ప్రతి విషయంలోనూ చంద్రబాబు మద్దతు ప్రకటిస్తున్నారు. బీజేపీ నేతలకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎం జగన్ పైన ఏ ఒక్క అవకాశం వదులుకోవడానికి చంద్రబాబు సిద్ధంగా లేరు. అందులో భాగంగా వైఎస్ వివేక హత్య కేసులో న్యాయ పోరాటం చేస్తున్న డాక్టర్ సునీతకు మద్దతు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇదే విషయాన్ని తాజాగా కర్నూలులో స్వయంగా వెల్లడించారు. వైఎస్ వివేక కుమార్తె సునీతకు మద్దతుగా నిలుద్దామంటూ చంద్రబాబు స్వయంగా పిలుపునిచ్చారు. ఇదే సమయంలో వచ్చే ఎన్నికలలో వైఎస్ వివేక కుమార్తె సునీతను టీడీపీ నుంచి పోటీ చేయించాలని పార్టీ భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అందులో భాగంగా ఇప్పటికే హైదరాబాద్ కేంద్రంగా కొద్ది రోజుల క్రితం స్వయంగా చంద్రబాబు సునీతతో భేటీ అయ్యారని తెలుస్తోంది. టీడీపీ నుంచి పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఇస్తామని అంగీకరించాలని సూచించారు. సునీత ఆ సమయంలో ఈ ప్రతిపాదన పైన సుముఖంగా లేకపోయినా ఆ తర్వాత జరిగిన చర్చల్లో భాగంగా ఆలోచనల్లో కొంత మార్పు వచ్చిందని చెబుతున్నారు. అయినా పులివెందుల నుంచి సీఎం జగన్ పోటీ చేయడం ఖాయం. దీంతో సీఎం జగన్ పైన ఆయన సోదరి సునీత పోటీకి దిగుతారా అనేది ఇప్పటికీ సందేహమే. కానీ టీడీపీ నేతలు మాత్రం ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. వైఎస్ఆర్కు జగన్కు పులివెందులలో ఎంత క్రేజ్ ఉందో వైఎస్ వివేక పైన అంత సానుభూతి ఉందనేది టీడీపీ నేతల విశ్లేషణ. సునీత టీడీపీ నుంచి పోటీ చేస్తే టీడీపీకి కొత్త అస్త్రం దొరికినట్లేనని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అసెంబ్లీకి అంగీకరించుకుంటే కడప ఎంపీగా పోటీ చేసేందుకు సునీతను ఒప్పిస్తున్నట్లుగా తెలుస్తోంది. అవినాష్ పైన పోటీ చేయాలని సూచిస్తున్నాడని తెలుస్తోంది. ఒకవేళ అసెంబ్లీకి అంగీకరించుకుంటే కడప ఎంపీగా పోటీ చేసేందుకు సునీతను ఒప్పిస్తున్నట్లు తెలుస్తోంది. అవినాష్ పైన పోటీ చేయాలని సూచిస్తున్నారని చెబుతున్నారు. సునీతను ఎంపీగా బరిలోకి దించితే పులివెందుల నుంచి బీటెక్ రవి పోటీ చేస్తారని, చివరి నిమిషంలో సునీత అసెంబ్లీకి అంగీకరిస్తే బీటెక్ రవికి ప్రత్యామ్నాయ సీటు వైపు ఆలోచన ఉంటుందని సమాచారం. సునీత స్వయంగా బరిలోకి దిగుతారా లేక తన కుటుంబం నుంచి మరొకరికి టీడీపీ నుంచి పోటీ చేసేలా ప్రతిపాదన చేస్తారా అనేది మాత్రమే తేలాల్సి ఉందని చెబుతున్నారు. గతంలోనే సునీతకు టీడీపీ నుంచి ఆఫర్ వచ్చిన విషయాన్ని వైసీపీ ముఖ్య నేతలు సైతం నిర్ధారించారు. కానీ సునీత అటువంటి నిర్ణయం తీసుకుంటారని తాము భావించడం లేదని చెప్పుకొచ్చారు. అయితే వివేక హత్య కేసులో న్యాయ పోరాటం చేస్తున్న సునీతతో టీడీపీకి చెందిన ఒక ముఖ్య నేత సంప్రదింపులు కొనసాగిస్తున్నట్లు సమాచారం. దీంతో ఇప్పుడు సునీత ఫైనల్ నిర్ణయం ఏంటనేది ఇప్పుడు ఏపీ రాజకీయాలలో ఉత్కంఠను పెంచుతోంది.